మే 3వ తేదీ వరకు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ పొడిగింపు కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఇమ్మానియేలు రాజు చారిటబుల్ ట్రస్ట్ స్వర్ణ దేవాలయం బైబుల్ మిషన్ ఆధ్వర్యంలో పాస్టర్ సంఘ సేవకులకు పెద్దాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇమ్మానియేలు రాజు చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దవలూరు దొరబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. పాస్టర్ ఇమ్మానియేలు రాజు సౌజన్యంతో ప్రస్తుత విపత్కర పరిస్థితిలో సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఉన్నతమైన దేవాలయాల్లో స్వర్ణ దేవాలయం ఒకటి. ఈరోజు స్వర్ణ దేవాలయంలో పెద్దలు దైవజనులు ఇమ్మానియేలు రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సహాయకులకి, అలాగే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తన ప్రాణాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలని పణంగా పెట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మీడియా సోదరులకి తన వంతు సహాయంగా ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మన ఇమ్మానియేలు రాజు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం. ఈరోజు అగ్ర రాజ్యాలైనటువంటి మన అమెరికా, మిగిలిన దేశాలు ఈరోజు విలవిల్లాడిపోతూ ఉన్నాయి. ఈరోజు అమెరికాలో నిమిషానికి 82 మంది ఈ కరోనా వలన చనిపోతున్నారంటే దాని యొక్క ప్రభావం మనం అర్థం చేసుకోవాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సరి అయిన టైంలో నిర్ణయం తీసుకుని లాక్డౌన్ పెట్టడం, ఆ లాక్డౌన్లో మన 95% ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు కరోనా వ్యాప్తిని ముందుకెళ్లకుండా ఆపుకున్నాం. కానీ ఇంకా 5% ఇంకా ఆకతాయి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకుండా కరోనా వైరస్ మాకు రాదు అని చెప్పి ఈరోజు కూడా చాలామంది బయట తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, వాళ్ళకి మన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మే 3 వరకు మనందరం కూడా ఇంట్లో ఉందాం, ఇంట్లో ఉండి ఈ కరోనా వ్యాప్తిని మనం ఆపుదామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన మీడియా సోదరులకి, అలాగే శానిటేషన్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్ సిబ్బందికి, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మీరు చేస్తున్నటువంటి బాధ్యతలు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము అందరం కూడా సెల్యూట్ చేసుకుంటూ, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ముందుంటారు అన్న నారుడి నిజం చేస్తూ ఇది నిత్యావసర వస్తువులు పంపిణీ 4వసారి చేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే ఇలాగే ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు కనపడానికి ఏదో ఏదో మాకు ఈ మైగ్రేన్స్ అని రకరకాల నడుచుకుంటూ వచ్చేస్తున్నారు 100 కిలోమీటర్ల నుంచి. వాళ్ళ ప్రాబ్లం ఏదో తొలిలో ఉంది, అలాగే మురారిలో ఉంది, అది కానీ వెళ్ళాలని